భారతీయ సంస్కృతిలో అనాదిగా మన పెద్దల నుండి పాటిస్తున్న ఆచారమే ఉపవాసం. అసలు ఉపవాసం అంటే ఏంటి? మితంగా ఆహారం తీసుకోవడమా, లేక పూర్తిగా ఆహారం మానేయడమా? మంతన్ గారిని అడిగి తెలుసుకుందాం. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం అసలైన ఉపవాసం అంటే తెలుసుకోబోతున్నాం. ఉపవాసాలు అనేవి భారతీయ సంస్కృతిలో ఆచారాల్లో ఏర్పాటు చేసి ఒకరి నుంచి ఒకరికి ఒక వారసత్వపు అలవాటులాగా అందించే ప్రయత్నం చేశారు. ఉపవాసాలు చేస్తే పుణ్యం వస్తుంది అని మన పెద్దలు చెప్పడం ద్వారా చాలామంది ఇప్పటికీ అలాంటి పుణ్యఫలాన్ని ఆశించి భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఆచరిస్తూ ఉంటారు. వాస్తవంగా ఉపవాసం చేయటం ద్వారా వచ్చే పుణ్యం ఆరోగ్య పుణ్యం. ఎందుకంటే ఆరోగ్యానికి పొట్ట మార్చి సెలవు పెట్టండి అంటే జనాలు వినరు. అదే భగవంతుడి పేరు చెప్పి భక్తితో ఉపవాసాలు చేయమంటే మనసుకు నిగ్రహం లభిస్తుంది. ఆ నిగ్రహంతో తినకుండా ఉండగలిగి ఉపవాసాన్ని పూర్తి చేయగలుగుతారు. అందుచేత కార్తీక మాస ఉపవాసాలు, ధనుర్మాస ఉపవాసాలు, రంజాన్ మాస ఉపవాసాలు ఇవన్నీ మనం వింటున్నాం కదా. ఇట్లాంటివన్నీ రకరకాలుగా మన ఆచారాల్లో కొన్ని సాంప్రదాయాలు అందరూ చేయటం కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటి వెనక కొన్ని ఆరోగ్య రహస్యాలే ముఖ్యంగా దాగి ఉంటాయి. మరి ఈ ఉపవాసాలని చేయటంలో ఒక అసలు ఉద్దేశం, అసలైన ఉపవాసం అంటే ఏమిటంటే, మనకు ఉపవాసం ద్వారా శరీరానికి ప్రయోజనం చేకూరాలి అంటే ప్రధానమైన లాభం శరీరములోని వ్యర్థ పదార్థాలన్నీ ఉపవాసంలో శుద్ధి చేయబడతాయి. అది ఉపవాసంలో లాభం. ఎప్పుడైతే మనం తినకుండా ఉంటామో కొత్తగా తయారయ్యే వ్యర్థ పదార్థాలు ఆగుతాయి. మరి మన శరీరం ఏ ఆహారం లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు తన డ్యూటీ ఏమిటి? తన లోపలున్న కాలుష్య పదార్థాలు వాటన్నిటినీ కూడా రిపేర్ చేసుకోవటము, క్లీన్ చేసుకోవటం చేస్తూ ఉంటుంది. ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని రిపేర్ చేసుకోవటం, ఏదైనా వ్యర్థ పదార్థాలు, టాక్సిన్స్ ఉంటే వాటిని క్లీన్ చేసుకోవటం చేస్తూ ఉంటుంది ఉపవాసంలో. మరి మనకి కాలువలు ఎప్పుడైనా మరమ్మతు చేయాలన్నప్పుడు చూడండి, ఇటు పక్కన నీళ్లు వస్తూ ఉంటే అటు మరమ్మతులకి రిపేర్లకు ఆటంకం. అందుకని నీళ్లు రాకుండా గట్టు వేసి ఆపి మరమ్మతులు ప్రారంభిస్తారు. అలాగే మనం కూడా ఒక పక్కన తింటూ ఉంటే కొత్తగా వేస్ట్ తయారవుతుంటుంది, పాత వేస్ట్ క్లీన్ చేయడం కుదరదు. అందుకని గట్టు వేసి నీళ్లు ఆపినట్టుగా మనం తింటాం ఆపేస్తాం, ఈ రిపేర్లు బాడీ చేసుకోవటం మొదలెడుతుంది అన్నమాట. అది అందుకని మనం ఈ ఉపవాసాల పేరున జీర్ణకోశానికి సెలవు ఇవ్వటమే ప్రధానమైన ఉద్దేశం. మరి అసలైన ఉపవాసం అంటే జీర్ణకోశానికి విశ్రాంతి అని అర్థం. ఎందుకు? మామూలు రోజుల్లో మనం రోజుకి 3 సార్లు 4 సార్లు తింటూ ఉంటాం. ఈ ఆహార పదార్థాలు 3 సార్లు 4 సార్లు తినకపోతే మరి జీర్ణకోశం అరిగించాల్సిన పని ఏముండదు కదండి. అంటే జీర్ణకోశం పొట్టాప్రేగులు ఇవన్నీ పూర్తిగా విశ్రాంతిని తీసుకుంటాయి. ఎప్పుడైతే పొట్టకు అసలు పని లేకుండా ఉందో, మన శరీరం అంతా ఖాళీగా ఉండి ధర్మం ప్రకారం ఖాళీగా ఉన్నప్పుడు శరీరం చేసే పని ఆటోమేటిక్ రిపేరింగ్, ఆటోమేటిక్ క్లీనింగ్. ఇది ఖాళీ సమయాల్లో శరీరం చేసుకునే పని అన్నమాట. అందుకని మనం ఆహారం తీసుకోకుండా సెలవు పెట్టినప్పుడు శరీరం మన లోపల చక్కగా రిపేరు, క్లీనింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అన్నమాట. అందుకని 24 గంటల్లో మనం ఏమి ఆహారం లేకుండా పొట్టకు సెలవు ఇచ్చినప్పుడు 24 గంటలు రిపేరు, క్లీనింగ్ జరుగుతుంది అన్నమాట. మరి అసలైన ఉపవాసము అంటే 24 గంటలు రిపేరు, క్లీనింగ్, 24 గంటలు జీర్ణకోశానికి సెలవు అని అర్థం. ఇప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ తిన్నారు, దాన్ని అరిగించాలి అంటే 4 గంటలు జీర్ణకోశం పని చేయాలి. పొట్టాప్రేగులకి అన్నిటికీ పని ఉంటుంది. మన బ్రేక్ఫాస్ట్ పొట్టలో ఉన్నప్పుడు ఈ 4 గంటల సేపు మీ రక్తంలో 40% 50% రక్తం జీర్ణకోశం దగ్గరికి వెళ్ళి డైజెషన్కి ఉపయోగపడుతూ ఉంటుంది. సుమారుగా మన ఎనర్జీ లెవెల్స్
40% 50% జీర్ణకోశం దగ్గరికే వెళతాయి. ప్రాణవాయువు 25-30% జీర్ణకోశం దగ్గరికి వెళతాయి. అంటే ఆహారం పొట్టలో ఉన్నంతసేపు ఇవన్నీ అక్కడికే వెళ్ళి ఆహారం నరిగించడానికి సహకరిస్తాయి అన్నమాట. ఇప్పుడు జీర్ణకోశానికి సెలవు పెట్టామనుకోండి, మరి ఈ రక్తము, శక్తి, ప్రాణవాయువు ఇవన్నీ జీర్ణకోశానికి రావాల్సిన పని లేదు. అందుకని జీర్ణకోశం విశ్రాంతిగా ఉన్నప్పుడు వీటి అవసరం ఉండదు. అందుకని శరీరం వీటన్నిటినీ మరొక ముఖ్యమైన కార్యక్రమం చేయటానికి ఉపయోగించుకుంటుంది, అదే రిపేరు, క్లీనింగ్. అందుకని మన లోపల ఉండే వ్యర్థ పదార్థాలన్నిటినీ బాడీ ఆ పెండింగ్ వర్క్స్ అంటారు, చూసారా, లోపల నిలవున్న పనులన్నిటినీ అంటే ఆగిపోయి ఉన్న పనులన్నిటినీ ఈ ఉపవాసం పేరున రెస్ట్ ఇచ్చినప్పుడు చక్కగా జరుగుకుంటాయన్నమాట. అందుకని ఉపవాసం చేయటానికి ఆరోగ్యం ముడిపడుందంటానికి కారణం ఇదన్నమాట. నా పేరు శిరీష, నాకు 40 సంవత్సరాలు. మేము ఢిల్లీ నుండి వచ్చినాము. మేము ప్రతిరోజు వచ్చే మా రాజుగారి ప్రోగ్రామ్స్ ఎప్పుడు మేము డైలీ ఫాలో అవుతుండే వాళ్ళము. దానిలో మా వారికి ఒక స్కిన్ ప్రాబ్లం వచ్చింది, ర్యాషెస్ వచ్చేవి బాగాన. ఢిల్లీలో చాలామంది డాక్టర్స్కి మేము చూపించినాము, కానీ అది దానివల్ల ఎటువంటి ఫలితం ఉండేది కాదు. వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ వలన మరుసటి రోజు కూడా దాని ఎఫెక్ట్ రోజీగా ఉండేది. దీనివలన పని వేళ తనం పని చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపించేది. సో ఎట్లాగ మేము ఈ రాజుగారి యొక్క ఉపన్యాసాలు వినడం వలన ఇన్స్పిరేషన్ అయ్యేసరి దీని ఇదేంటో చూద్దాము అనే ఉద్దేశంతో తినం. ఒక 3 ఇయర్స్ బ్యాక్ వచ్చినారు. వచ్చి రావడంతో 15 డేస్కి వచ్చారు. వచ్చి రావడంతో ఈయనకి 8 డేస్ ఫాస్టింగ్ పెట్టారు. 8th డే అయ్యేసరికి ఈయనకి ర్యాషెస్ అనేవి చాలా వరకు తగ్గిపోయినవి. ఇప్పుడు కూడా ఎలాంటి స్కిన్ ప్రాబ్లం కానీ ఎలాంటి ఆరోగ్యం సంబంధించిన ప్రాబ్లం కానీ ఏమీ లేవు. సో ఇప్పటి వరకు మాకు వచ్చిన అవేర్నెస్ వలన, ఆరోగ్యం పట్ల ఉండే అవేర్నెస్ వలన, సరే ఈ వింటర్ హాలిడేస్ మనం ఈ విధంగా స్పెండ్ చేద్దామని చెప్పి మేము మొత్తం ఫ్యామిలీ ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి పెద్దవాళ్ళకే కాదు, పిల్లలకి అందరికీ చాలా ప్లెజెంట్ అయిన వాతావరణం ఉన్నది. ఇక్కడ ఎన్ని బాధలతోటి అంటే మేము ఒక లావుగా ఉన్నామని, లేకపోతే థైరాయిడ్ ఉందని, కీళ్ళనొప్పులని, ఈ విధంగా ఎంతోమంది వస్తున్నారు. బట్ వాళ్ళ బాధనే అన్నిటిని మర్చిపోయేలాగా ఇక్కడ స్టాఫ్ అది మోటివేట్ చేస్తున్నారు, ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు. సో దానివల్ల మరి బాధలు తగ్గి మనం కూడా ఒక మంచిగా తయారవ్వాలన్న ఉద్దేశంతో వచ్చిన ప్రతి వారికి కనిపిస్తుంది. ఇదే కాక మంచి మాట అని రాజుగారు చెప్పే మాటలు చాలా, అంటే ప్రతి వయసు వారికి, చిన్న వాళ్ళ నుంచి పెద్దవారి వరకు అందరికీ ఉపయోగపడేటట్టే ఉన్నవి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండగలనా అని అనుకున్న ఫస్ట్లో, ఎందుకంటే వితౌట్ సాల్ట్, వితౌట్ ఆయిల్ ఎప్పుడు ఇంతవరకు లైఫ్లో ఎప్పుడు మేము ఫుడ్ అనేది తీసుకోలేదు. సో ఎన్ని రోజులు ఉంటాము ఏంటి అనే అనే భయం అనిపించింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫుడ్ చూస్తే చాలా చాలా బాగుంది. మా అబ్బాయి కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలకి ఏంటి, స్విమ్మింగ్ పూల్ ఏంటి, బోటింగ్ ఏంటి, పిల్లలు కూడా చాలా బాగుంది. అమ్మ వాళ్ళకి అందరికీ ఈ అవకాశం ఇచ్చిన రాజుగారికి, మా గోల్డ్ వారికి నా ధన్యవాదాలు. నమస్కారం అండి. ఇప్పుడు మీకు చెప్పేమంటుంది మా భార్య విషయాలన్నీ. ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. నేను 3 ఇయర్స్ బ్యాక్ వచ్చానండి 2014 జనవరిలో. అప్పుడు ఆల్రెడీ చెప్పింది కదా, నాకు స్కిన్ ర్యాషెస్ చాలా విపరీతంగా ఉండేవి. తలలోలు, చేతులు, కాళ్ళు మొత్తం అంతా గోక్కునేవాడిని. విపరీతంగా బయటికి ప్రొజెక్ట్ అయిపోయి, ఇంకా ఆవిడ చెప్పినట్టు నిజంగా ట్యాబ్లెట్స్ వేసుకుని ఏమైనా డ్రౌజీగా ఉండేది. ఒకసారి అయితే నేను వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ చేస్తానేమో అనిపించింది డే టైం కూడా ఆ డ్రౌజీతో. ఇంకా ఈ ప్రోగ్రామ్ చూసి రాజుగారిని ఆశ్రమంకి వెళ్ళి ట్రై చేద్దామని తను చెప్పడంతో నేను అప్పుడు 3 ఇయర్స్ బ్యాక్ వచ్చి చూశానండి. 8 డేస్లో ఇవన్నీ తగ్గిపోవడంతో మళ్ళీ తనకు చెప్పడంతో తన అందైతే ఈసారి వెళ్దామంది. కానీ 2 ఇయర్స్ నుంచి మాకు కుదరకపోవడంతో ఈసారి రావడం కుదిరింది. రావడంతో పాటు మాతోటో పాటు మా బాబుని ప్లస్ మా ఇన్లాస్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ ఉన్న 10 రోజులు కూడా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఎక్కడో ఉన్నట్టు కాకుండా ఇది ఒక ఆరోగ్యాలయం, అంటే ఆసుపత్రి కాదు. కేవలం మనసుతో ఎంతో ఆనందంగా ప్రశాంతంగా ఉంటూ అందరితో మాట్లాడుతూ కేవలం ఇంటిలోనే ఉన్నట్టు కాకుండా అంతా ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉందండి.
ఇక్కడ వచ్చిన నాకు 10 రోజుల్లోనే నాకు 4 కేజీలు వెయిట్ తగ్గానండి. ఇంకా తగ్గుతాను ఎందుకంటే ఫాస్టింగ్లో ఉన్నాను ప్రజెంటు. అలాగే మా అబ్బాయి కూడా ఎప్పుడు తినడండి ఎల్లండి పచ్చళ్ళే ఇది పచ్చళ్ళే తింటూ ఉంటాడు. ఉప్పు లేని కూర, కారం లేనిది, ఆయిల్ లేనిది ఎప్పుడు తిండు. అట్లాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కూడా మేము చెరుకు రసం ఇస్తే తాగేవాడు కాదండి. ఇక్కడికి వచ్చి రోజు ఉదయం సాయంత్రం కూడా తాగుతున్నాడు. ఫుడ్ కూడా ఏది వదలకుండా పుల్కాలని అన్నీ తింటున్నాడు. చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ వచ్చిన తర్వాత. నా పేరు హరియాలి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ వన్ ఆఫ్ ది ఐటీ కంపెనీస్ ఇన్ హైదరాబాద్. నేను యాక్చువల్లీ ఎందుకు వచ్చానంటే నా బాడీ సర్వీసింగ్ కోసం వచ్చాను. ఇక్కడ ఫుల్ బాడీ క్లీనింగ్ అండ్ మెంటల్లీ చాలా హ్యాపీగా ఉంటుంది. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఏ హాస్పిటల్ అండ్ ఇట్స్ నాట్ ఏ సంథింగ్ లైక్ ఇట్స్ లైక్ ఏ రిసార్ట్స్. చాలా హ్యాపీగా ఉంటుంది మెంటల్లీ ఫిజికల్లీ చాలా బాగా తయారవుతాం. నేను ఒక 15 డేస్ ప్రోగ్రామ్కి వచ్చాను. నేను యాక్చువల్లీ ఎట్లా అంటే ఇది క్లీనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ద్వారా లంగ్స్ క్లీనింగ్ అవుతుంది అండ్ ఇక్కడ సూర్యనాడి అండ్ చెప్పి లోపల ఉన్న కోల్డ్ అంతా రిమూవ్ చేసే ట్రీట్మెంట్స్ ఉంటుంది అండ్ స్కిన్ క్లీనింగ్ దానికి చాలా టైప్స్ ఉన్నాయి. శాండ్ బాత్, మడ్ బాత్, సన్ బాత్, నీమ్ బాత్, లీఫ్ బాత్ అండ్ మసాజ్ చేస్తారు అండ్ ఫుల్ బాడీ మసాజ్ చేస్తారు అండ్ పార్షియల్ బాడీ మసాజ్ చేస్తారు అండ్ స్టీమ్ బాత్ ఉంది, సోనా బాత్ ఉంది. ఇవన్నీ స్కిన్ క్లీనింగ్ అయిపోతాయి. నంబర్ 1 లంగ్ క్లీనింగ్ అయిపోయింది, స్కిన్ క్లీనింగ్ అయిపోయింది అండ్ ఇంటెస్టైన్స్ క్లీనింగ్ దానికి ఎనిమా చేస్తారు ఎవ్రీడే. ఐ మీన్ వెన్ అవర్ వి ఆర్ ఫాస్టింగ్ ఎనిమా చేస్తారు అండ్ కాలన్ థెరపీ చేస్తారు అండ్ ఇక్కడ చాలా చాలా చీప్ ప్రైజెస్ అండి. మీ నమ్మరేమో కానీ మా ఫ్రెండ్ యాక్చువల్లీ కేరళలో ఉన్నారు చాలా రోజులు బ్యాక్ పెయిన్ అని. ఇలాంటి థింగ్సే ఉంటాయి, ఇలాంటి ట్రీట్మెంట్సే ఉంటాయి. బట్ ఆమెకి 80,000 అయింది ఒక 1 మంత్లోనే 80,000. ఇక్కడ 15 డేస్కి ఒక జస్ట్ 12,000. ఇట్ ఈస్ నెగ్లిజిబుల్ అమౌంట్ రియలీ. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఫుడ్ హ్యాబిట్స్, డైట్కి వచ్చేసి స్ప్రౌట్స్ పెడతారు. ఇది కంప్లీట్లీ న్యూట్రీషియస్. మనకి బాడీలో వైటమిన్ డెఫిషియన్సీస్ కానీ ఏం రావు. మధ్యాహ్నం లైట్గా కుక్డ్ ఫుడ్ పెడతారు అండ్ రోటీస్ అండ్ నైట్ ఫ్రూట్స్ పెడతారు. కంప్లీట్లీ ఇట్స్ ఏ బ్యాలెన్స్డ్ ఫుడ్ ఫర్ ఏ పర్సన్, ఫర్ ఏ హ్యూమన్స్. యాక్చువల్లీ మనం ఎలా పడితే అలా తినేస్తాం, ఎలా పడితే అలా ఉంటాం. ఈ ఫాస్టింగ్లో ఏం జరుగుతుంది అంటే కంప్లీట్గా బాడీలో ఉన్న డెడ్ సెల్స్ అన్నీ, నెగిటివ్ అయాన్స్ అన్నీ బ్రెయిన్ని కూడా వాష్ చేసి 15 డేస్లో మనకి ఒక మంచి ఎలా అంటే మంచి బాడీని బయట పెడతారు. యాక్చువల్లీ అంత బాగుంటుంది. ఫర్ మీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ యాజ్ ఏ 8th వండర్. ఇట్ ఈస్ ఏ 1st వండర్ ఫర్ మీ. ఇప్పుడు ఐఫిల్ టవర్ ఉందండి, ఏం చేస్తుంది, జస్ట్ చూడ్డానికి వెళ్తాం, దట్స్ ఇట్. ఇక్కడ ఏంటి, మనల్ని కంప్లీట్గా రిపేర్ చేసి మెడిసిన్స్ అన్నీ వేసుకొని బాడీ అంతా పాడు చేసుకొని ఎట్లా అంటే బాగా ఒబెసిటీ అయిపోతుంది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అసలు నథింగ్ ఇక్కడ. వుట్ ఈస్ ది మెడిసిన్ హియర్? చాలా చాలా బాగుంది. అండ్ ఇంకా ఇక్కడ చాలా ట్రీట్మెంట్స్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు. వైటమిన్ డి ట్రీట్మెంట్ కూడా ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ప్లేస్ ఫర్ మీ. ది 8th వండర్ కాదు, దిస్ ఈజ్ ఏ 1st వండర్ ఫర్ మీ. ఐ కెన్ రీప్లేస్ ఇట్ టు 1st వండర్ ఇన్ కేస్ ఆఫ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. తదుపరి కార్యక్రమంలో మరిన్ని ఆరోగ్య విషయాలు మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ సెలవు. నమస్కారం. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.